బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. కౌశల్ ఆర్మీ పేరుతో హైదరాబాద్ నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2K వాక్ నిర్వహించింది. బిగ్ బాస్ ఫైనల్ అంకానికి మరికొన్ని ఎపిసోడ్లు మాత్రమే మిగులున్న నేపథ్యంలో కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీని మరింత ముమ్మరం చేసింది. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితం కాకుండా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను బల నిరూపణ ద్వారా తెలియజేసేందుకు 2K వాక్ ఏర్పాటు చేశారు. మాదాపూర్లో నిర్వహించిన ఈ వాక్కు అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. 2K ర్యాలీలో పాల్గొనాలంటూ కొన్ని రోజుల క్రితం కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పిలుపునిచ్చింది. సగటు ప్రేక్షకుడే కాకుండా బిగ్ బాస్ కూడా అవాక్కయ్యేలా ఈ వాక్కు విశేషంగా మద్దతు దక్కడం చెప్పుకోదగ్గ విషయం. ఇందుకోసం ప్రత్యేకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ముద్రించిన టీషర్ట్లు, పోస్టర్లను కూడా విడుదల చేయడం గమనార్హం. బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులంతా కౌశల్ ని టార్గెట్ చేయడం, ఒంటరిని చేసి గ్రూపులు కట్టడంతో కౌశలకు అండగా కౌశల్ ఆర్మీ రూపుదిద్దుకుంది. ఈ కౌశల్ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు కూడా బాగా పెరిగిపోయింది. చివరికి బిగ్ బాస్ షోను శాసించే స్థాయికి కౌశల్ ఆర్మీ పెరిగిపోయిందనడంలో ఆశ్చర్యం లేదు. కేవలం ఒక్క హైదరాబాద్ లో నిర్వహించిన 2K వాక్కే స్థానిక అభిమానులు ఈ రేంజ్ లో స్పందిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఆర్మీ ప్రపంచం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ కి మద్దతుగా నిలుస్తూ బల నిరూపణ కోసం హైదరాబాద్ వేదికగా 2K వాక్ నిర్వహించారు కౌశల్ అభిమానులు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2లో టైటిల్ రేస్ లో ముందున్న కౌశల్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ 2 ఎపిసోడ్ ప్రారంభమైనప్పటి నుంచి కౌశల్కు అనుకూలంగా ప్రత్యర్థి కంటెస్టెంట్స్ కు వ్యతిరేకంగా వరుస పోస్టులు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా పెద్దగా పరిచయం లేని కౌశల్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతుందంటే కౌశల్ ప్రభావం బిగ్ బాస్ షోలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ 2 ప్రారంభం నుండి హౌస్ లో అందరూ ఒకవైపు, కౌశల్ ఒక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా అనుకున్నది అనేస్తాడు, చెయ్యాల్సింది చేసేస్తాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఏ కాకిగా మారాడు. హౌస్ మేట్స్ ఆయన వెంట లేకపోతేనే కోట్లాది మంది అభిమానుల్ని గెలుచుకున్నాడు. బిగ్ బాస్ అంటే కౌశల్, కౌశల్ అంటే బిగ్ బాస్ అనే రేంజ్లో తోటి కంటెస్టెంట్స్ కుళ్ళుకొని నువ్వు బిగ్ బాస్ వా అంటూ ప్రశ్నించేలా డిక్టేటర్గా మారి టైటిల్ రేస్లో అగ్రస్థానంలో కౌశల్ ఉన్నాడు. కౌశల్ ఆర్మీ ప్రభావం కారణంగా హౌస్లో ఎవరుండాలో డిసైడ్ చేసే స్థాయికి ఎదిగాడు కౌశల్. కౌశల్ ఎఫెక్ట్తో కిరీటి, భానుశ్రీ, బాబో గోగినేని, దీప్తి సునైన, తేజస్వి, గణేష్, నందిని ఇలా వరుసగా ఎలిమినేషన్కి వెళ్లారంటే కౌశల్తో గొడవ పెట్టుకోవడమే ప్రధాన కారణమని ఆయన ఫ్యాన్స్ భావన. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తికి ఊహించని స్థాయి ప్రాచుర్యం రావడం అంటే అంత ఈజీ మాత్రం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.